प्रार्थी। बाबू बाबू आगंड बाबू 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 अयो बाबू तलपते रण बाबू बाबू अयो भगवंतुडा इंत पंचेसेवेंटय्या ఏంటి కేశవాయిది ఈ ముసల్ది మరీ ఇంత మొండికేస్తుంది మనం ఎంత బెదిరించినా కోదండ రామయ్యకి మాత్రమే చెప్తానంటుంది అంటే ఈ విషయం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది ఇది ఇంపార్టెంట్ విషయమే కానీ దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు ఏమో డబ్బుకి సంబంధించింది కావచ్చు ఆస్తికి సంబంధించింది కావచ్చు లేదా ఏదైనా నిధికి సంబంధించింది కావచ్చు ప్రస్తుతానికి ఇది మాత్రం మనకి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది దీన్ని జాగృతగా చూసుకొని మెల్లగా అసలు విషయం రాబట్టాలి పద వెళ్దాం రేపొచ్చి దీని సంగతి చూద్దాం లక్ష్మి 4-8 మనికి నీ కండిపా వరణం ఎదుగో తెలుసా నాలికి నమ్మ వీట్ల పెరియ పండగ ఇరుకు రేపేం పండగ ఉందయ్యా వినాయక చవితికి చాలా టైం ఉందిగా మురుగేశ ఇది వినాయక చవితి కంటే పెద్ద పండగ అందుకోసం నీ శీఘ్రమే వా రేపటి పొద్దు తిరిగి మరలా మనం స్వీట్స్ చేసే వేళ ఆరంభించాలి అందుకు సంబంధించిన పనులన్నీ ఈ రోజు ముడిచి ఇల్లు కూడా సదేశనం కదా ఈ రోజు పోయి నాలికి వా అలాగేనయ్యా శీఘ్రమే వా ఏంటి లడ్డు హడావిడి చేస్తున్నావు ఏదుమే ఇల్లే తంగచి నాలుగు నుండి మంచి రోజులు కదా మళ్ళా మన పనులు స్టార్ట్ చేయాలి కదా అదే మన వాళ్ళకి చెప్తా ఉండాను సర్లే మీరు షాపింగ్ కేల్లారు కదా సామాన్లన్నీ తెచ్చి పూడ్చినారా అన్ని తెచ్చి పూడ్చినా మామా చూడు తంగచి శ్రీవలిన నగతాలు చేస్తా ఉన్నది తమాషా కన్నానలే మామా అమ్మా నేను వెళ్ళి చదువుకుంటాను లట్టు వా తంగచి గుర్నాథం గారు కొన్ని స్పెషల్ స్వీట్స్ పచ్చళ్ళు రెడీ చేయమన్నారు వాళ్ళ అమ్మాయి కోసం సింగపూర్ పంపించాలట అవి కూడా మనం రేపు రెడీ చేయాలి అట్నే తంగచి కండిపా చేద్దాం இந்த திருட எதுக்கு வந்தாரு இங்க எதுமே வேலை கிடையாது நமஸ்தே ஆண்டி நமஸ்தே பாபு கூர்ச்சோ டீ காஃபி ஏவன்னா தாகுதாவா அய்யோ ஏவந்தா ஆண்டி ஸ்ரீஹலித்தோ கொஞ்சம் மாட்லாடாலி தன் இன்ட்லோனே உண்டா உண்டி பாபு பைனா சதுவுக்குంటుంది வெళ్లి మాట్లాడొచ్చా ఈ రోజుల్లో అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు నువ్వెంత మంచివాడివో కూడా నాకు తెలుసు అమ్మాయితో మాట్లాడడానికి కూడా వాళ్ళమ్మ పర్మిషన్ అడుగుతున్నావంటే నువ్వెంత సంస్కారవంతుడివో అర్థమవుతుంది మీ ఇద్దరు మంచి స్నేహితులు నీ ఫ్రెండ్ తో నువ్వు మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకు బాబు వెళ్ళి మాట్లాడు థాంక్స్ ఆంటీ డేడే ఆగు తంగచి ఈ అబ్బాయి మేలే ఎందుకు పిలిస్తే శ్రీవల్లి ఎక్కేందుకు వస్తది కదా లడ్డు తను చదువుకుంటోంది కదా తన్నెందుకు డిస్టర్బ్ చేయడం బాబు నువ్వు వెళ్ళి మాట్లాడు మా తంగచ్చి గంగి గోవు మాదిరి మంచితనంతో అందరినిట్టే నమ్మేస్తుంది నాకు మొత్తం ఎదుకో ఇంత పయ మీద రొంబ రొంబ డౌట్ కొడతా ఉండది ఈ తిరిడ మీద ఒరకను కాదు రెండు కన్నులు వేసి పాకను తీసుకున్న 10 లక్షలు ఇవ్వటం చేత కాదు కానీ మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారా పది రోజుల తర్వాత తెలుస్తుంది డబ్బులు ఇవ్వకపోతే నేను ఈ 10 రోజుల్లో మనీ ఇస్తా అంతవరకు మీరు మా అన్నయ్య జోలికి వెళ్ళొద్దు హాయ్ శ్రీవల్లి గారు సుబ్బు గారు ఏంటండి ఈ టైం లో వచ్చారు రాకూడదా అయినా మీరేంటండి రష్యా ఉక్రెయిన్ వార్ని ఎలా ఆపాలా అన్నట్టు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీరు చాలా జోవియల్ గా మాట్లాడతారు సుబ్బు గారు లేకపోతే ఏంటండి 24 గంటలు మీరా జగపతికి డబ్బులు ఎలా ఇవ్వాలా అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోగా మీ హెల్త్ కూడా పాడవుతుంది చూడండి మీ ఫేస్ చూస్తుంటే అదే టెన్షన్ తో రాత్రంతా నిద్రపోయినట్టు కూడా లేరు చూడండి సమస్య ఎప్పుడు చిన్నదే మనమే దాన్ని భూతద్దంలో చూసి పెద్ద చేసుకుంటాం ఆఫ్ కోర్స్ సలహా చెప్పినంత ఈజీ కాదనుకోండి సొల్యూషన్ బట్ ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్ అండి
మీ మాటలు నాకు ధైర్యాన్నిస్తున్నాయి సుబ్బు గారు. కానీ నాకెందుకో గెలుస్తాను అన్న నమ్మకం పోతోంది. ఉన్న ఒకే ఒక్క దారి మూసుకుపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అధైర్యం మనిషిలోని నమ్మకాన్ని చంపేస్తుంది. మీలోని ధైర్యాన్ని కోల్పోకండి. దేవుడు ఒక తలుపు మూసేస్తే మరొక తలుపు తెరిచి ఉంచుతాడు. అందుకే నా వంతుగా మీకేదో ఒకటి చేద్దామని వచ్చాను. ఏంటిది? 100,000 రూపాయలండి, తీసుకోండి. మిగతా డబ్బు రానున్న 9 డేస్లో ఎలాగోలా సర్దేద్దాంలేండి. మా అన్నయ్య జగపతి దగ్గర అప్పు చేసి తప్పు చేశాడు. ఇప్పుడు అదే తప్పు నన్ను చేయమంటున్నారా? శ్రీవల్లి గారు, ఇది నేను మీకు అప్పుగా ఇవ్వడం లేదు. నా స్నేహితురాలి బాధలో పాలు పంచుకుందామని హెల్ప్ చేస్తున్నాను. నా మీద మీకున్న అభిమానానికి, ఫ్రెండ్గా మీరు చేస్తున్న సాయానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు సంబంధించినంత వరకు డబ్బు విషయంలో సాయానికి అప్పుకి పెద్ద తేడా లేదు. మరొకరి దగ్గర అప్పు తీసుకుని ఇచ్చేలా అయితే ఈ పాటికి నేను ఎక్కడో దగ్గర అప్పు చేసి ఆ జగపతి డబ్బు ఇచ్చేసేదాన్ని. కానీ అప్పుని మరొక అప్పుతో తీర్చకూడదు అనుకుంటున్నాను. మీరన్నట్టు ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడేమో చూద్దాం. మీ మనసు నొప్పించుంటే ఐఎమ్ వెరీ సారీ అండి. అయ్యో, దీనికి సారీ ఎందుకండి? మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని నాకు ముందే తెలుసు. బట్ అవసరం ఆత్మాభిమానాన్ని చంపేస్తుంది అంటారు. అందుకే నా వంతు ప్రయత్నంగా నేను చేశాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని మాత్రం కాదండి. ఐఎమ్ సారీ. మీరు సారీ చెప్పకూడదండి. మీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది. ఒక ఫ్రెండ్ సమస్యని మీ సమస్యగా ఫీల్ అయ్యి హెల్ప్ అడగకుండానే హెల్ప్ చేయాలని వచ్చారు చూడండి, అదండి ట్రూ ఫ్రెండ్షిప్ అంటే. పొగుడుతుంటే బాగానే ఉంది, కానీ పొగడ్తకు ముందో ఫ్రెండు వెనకో ఫ్రెండు వేస్తుంటేనే వర్షం వచ్చిందని ఆనందపడేలోపు వరదలో కొట్టుకుపోయినట్టుంది. సుబ్బు సార్ వాడు తమరు పెద్ద రొంబ మెకానిక్ కదా. యా, ఉత్తుద్ది మెకానిక్ కాదు, సూపర్ 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 మెకానిక్. అయినా మన చేయి పడితే ఎలాంటి వెహికల్ అయినా సరే దెబ్బకి సెట్ అయిపోతుంది. ఇదేంటి ఇవి చేతిలో పెట్టారు? ఓహో, అయితే మిమ్మల్ని రిపేర్ చేయాలా? గోడకి మేకులు కొట్టాలి. అంతేగా, అంత చిన్న పనికి నేనెందుకు బాబాయ్? మీరు బాగా గుండ్రాయిలాగా ఉన్నారు కదా. మేకు గోడకి పెట్టి సుత్తితో గట్టిగా ఓ దెబ్బ కొట్టారంటే గోడని బద్దలు కొట్టుకుంటూ మేకు లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళి దించేయండి టికెట్. నేను చూడ్డానికే లావుగా ఉంటాను, లోపలంతా డొల్లా. నువ్వు సూపర్ మెకానిక్ అని చెప్తివి కదా, ఈ పనికి నువ్వే కరెక్ట్. వాంగ వాంగ వాంగ. ఎంత పని అయిపోయింది సుబ్బు గారు, మామ త్వరగా వెళ్ళు. సరే. అయ్యో, ఇందా శ్రీవల్లి. ఇదిగో శ్రీవల్లి. నొప్పిగా ఉందా? బాబు ఇంకా నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? అయ్యో ఆంటీ,
మీరేం కంగారు పడకండి, చిన్న దెబ్బ అంతే, అయినా శ్రీవల్లి గారు కట్టుకట్టారు కదా, తగ్గిపోతుంది. దీనికే హాస్పిటల్కి ఎందుకండి? కూర్చో బాబు, జ్యూస్ తీసుకొస్తాను. ఇప్పుడే వద్దా అంటీ, నేను బయలుదేరతాను. శ్రీవల్లి గారు వస్తాను. బాబాయ్ గారు మీరు జాగ్రత్త, మేకు గోడ కొట్టండి. నా గురించి ఆలోచిస్తూ అదే దెబ్బ తగిలిందని బాధపడుతూ పొరపాటున చేతికి దించుకోకండి. నా సూపు చేసే పని మీద ఉంటుంది అబ్బాయి, పక్క సూపులు చూస్తేనే ఇలానే వేలు చితుకుతాయి. మీరు చిలిపండి, ఉంటానండి. నమస్తే, ఏం జయరామ్ సార్? చెప్పండి. పనులన్నీ సాఫీగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్. అందరికీ సాలరీస్ ఆర్టీజీఎస్ చేశారా? కొంతమందికి చేశాం సార్, కొంతమందికి బ్యాలెన్స్ ఉంది. అదేంటో త్వరగా చూడండి, రేపు అవ్వకపోతే మళ్ళీ 2 రోజులు వరుసగా బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. అలాగే సార్. ఓకే. కోదండరామయ్య గారు. నమస్తే సార్. నమస్తే. ఏంటిది, ఎలాంటి పీడకలు వచ్చిందేంటి? స్వామి, రేపు ఆయన పుట్టినరోజు అన్న ఆనందంలో ఉన్నాను, కానీ ఇప్పుడు ఆయనకి కీడు జరిగినట్టు. ఈ పీడకలు రావడం ఏంటయ్యా? ఈ కలకలగానే మిగిలిపోవాలి, ఎప్పటికీ నిజం కాకూడదు. నా భర్తకి ఏ ప్రమాదం జరగకూడదు. ఆయన నిండు 100 ఏళ్ళు, చల్లగా ఉండేలా చూడు స్వామి. అబ్బాయ్, ఏంటిది? ఏది? ఇది ఈ వేలికి బ్యాండేజ్ ఏంది? ఏం లేదు బాబాయ్, వదిలే. ఏమీ లేకుండా తుమ్మొస్తుంది, దగ్గొస్తుంది, వేలికి బ్యాండేజ్ ఎలా వస్తుంది అబ్బాయ్? చెప్పు, ఎవరినైనా కొట్టావా, లేక ఎవరైనా నిన్ను కొట్టారా? నాకు నేనే కొట్టుకున్నాను. అదేంటి, నీకు నువ్వు కొట్టుకోవడం ఏంటి అబ్బాయ్? నాకు అర్థం కాలేదు. ఎలా అంటే, శ్రీవల్లి ఇంటి దగ్గర సుత్తితో మేక్ కొడుతుంటే వేలుకు తగిలిందిలే. అరే, నువ్వు ఒక మెకానిక్వి, ఎప్పుడు సుత్తులు, స్పానర్లు, స్క్రూ డ్రైవర్లతో పనిచేసేవాడివి, నువ్వు సుత్తిని వేలుకి తగిలించుకోవడం ఏంది అబ్బాయ్? విచిత్రంగా లేదు? మరేం చేయను, మైండ్ చేసే పని మీద కాకుండా శ్రీవల్లి మీదకి అలా డైవర్ట్ అయింది, అందుకే ఈ డ్యామేజ్ జరిగింది. తన అప్పు తీర్చేదాకా నాకు ఈ తిప్పలు తప్పవులే బాబాయ్. అదేంటబ్బాయ్, తన అప్పు తీర్చడానికి కొంత డబ్బు తీసుకెళ్ళావు కదా. ఇస్తే తను తీసుకోలేదు బాబాయ్, తీసుకోమని ఎంత బ్రతిమాలినా వద్దంటే వద్దనేసింది. నిజంగా శ్రీవల్లి ఎంత గొప్పదబ్బాయ్, ఇంత కష్టాల్లో ఉండి కూడా డబ్బు తీసుకోమని నువ్వు ఇచ్చినా వద్దు అనిందంటే చాలా గ్రేట్ అబ్బాయ్. నిజమే బాబాయ్, శ్రీవల్లి జనరేషన్ అమ్మాయిలకు ఐకాన్. ఆత్మగౌరవం అనే మాటకి అసలైన అర్థం తను. తనది అరుదైన వ్యక్తిత్వం బాబాయ్, తనొక అపురూపమైన అమ్మాయి. అలాంటి అమ్మాయి ఈ సాదాసీదా మెకానిక్ని ప్రేమిస్తుందంటావు బాబాయ్? చూడబ్బాయ్, శ్రీవల్లిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ గెలవాలని నేనెప్పుడూ కోరుకుంటాను, కానీ తను నిన్ను ప్రేమిస్తుందో లేదో అని నేనెలా చెప్పగలను? నాకు ఈ ప్రేమ గురించి తెలిసిందే చాలా తక్కువ అబ్బాయ్, ఈ సబ్జెక్టే వేరబ్బాయ్, నేను చెప్పడం కష్టం. అయినా నేనెప్పుడు ఎవరిని లవ్ చేయలేదు కదా, నువ్వు తనతో కలిసి తిరిగేవాడివి,
అది నీకే తెలియాలి. నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది చెప్పు. కలిసి తిరిగినా తన్నాతో కలిసి ఉండాలనే సింప్టమ్స్ కానీ సిగ్నల్స్ కానీ ఏం కనపడట్లేదు బాబాయ్. ఆండలేంటి ఆర్తి, అంత ముండిగా బిహేవ్ చేస్తుంది? ఎంత అడిగినా ఎలా అడిగినా నోరు మెదపకుండా నేను కోదండరామయ్యకి మాత్రమే చెప్తానని భీష్మించి కూర్చుంది. అసలు మనకు చెప్పకూడని రహస్యం ఆయనకి మాత్రమే చెప్పాలనుకునే విషయం ఏమై ఉంటుందంటావు? అదే అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందని నువ్వు నన్ను అడుగుతున్నావా? ఆ ఆండాలని నీలా నేను చిన్నప్పటి నుంచి చూసానా? అంటే ఏదో ఫ్లోలో అడిగేస్తాను ఆర్తి. ఆ ఆండాలి దెబ్బకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? తను మీ అమ్మకి క్లోజ్ అంటున్నావు, పైగా ఆ ఊళ్ళో నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్నావు, అన్ని గమనించే ఉంటావు. అప్పుడేం జరిగిందో కాస్త గుర్తు తెచ్చుకో కేశవా. ఎక్కడ ఒక చోట మనకు అవసరం అయ్యే చిన్న క్లూ అయినా దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించు. ఏం గుర్తుకు రావట్లేదు ఆర్తి. సరిపోయింది, అక్కడే తిరిగావు, అక్కడే పెరిగావు, అన్నీ చూసావు, కానీ ఇప్పుడు ఏం గుర్తుకు రావడం లేదు. అనవసరమైన మ్యాటర్స్ అన్ని మైండ్లో పెట్టుకుంటావు, పనికొచ్చేవి మాత్రం గుర్తు పెట్టుకోవు. ఎస్, నాకు దొరికింది. చిన్నప్పుడు చూసిన ఆండాళ్ళు నీకు ఇప్పటికీ గుర్తుంది. ఆండాళ్ళకి మీ నాన్న గుర్తున్నాడు, అలాగే ఈ కోదండ రామయ్య కూడా ఆండాళ్ళు గుర్తుండే ఉంటుంది కదా? అవును. అయితే సమస్యని మనం ఆండాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తున్నాం, కానీ సొల్యూషన్ మీ నాన్న దగ్గర దొరుకుతుందని నా నమ్మకం. ఎలా ఆర్తి? నిగూఢమైన రహస్యాలు మన మనసులో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వ్యక్తులు గాని సంఘటనలు గాని మనం చూసిన మన చెవిన పడ్డా తెలియకుండానే మనం చిన్న అలజడికి లోనవుతాం. సో ఇప్పుడు మీ నాన్న దగ్గర ఆండాళ్ళ ప్రస్తావన తెలివిగా తీసుకొస్తే ఆయన ముఖంలోని భావాలే మనకి ఆన్సర్ చెప్తాయి. నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు మ్యాటర్ అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. చీకట్లో బాణం వేసి నిజాన్ని వెలుగులోకి తీసుకురావాలి, అంతేగా? పద, ఇప్పుడే వెళ్దాం. అవినాష్, గోడౌన్ మేనేజర్ సడన్ గా పని మానేశాడు. ఈ రోజు నుండి అతని పనులు కూడా నువ్వే. బంగారంలో చూసుకుంటాను మావయ్య గారు. అలాగే ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళకి ఈ రోజు మెటీరియల్ పంపించాలి, అది జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. తప్పకుండా మావయ్య. గుడ్. అలాగే బొలారం దగ్గర ఉన్న ఫ్యాక్టరీలో ఏంటన్నయ్య? మన అమ్మ నాన్న ఫోటోస్ ఎక్కడున్నాయి? బావగారికి సడన్ గా అమ్మా నాన్నలు గుర్తొచ్చారేంటి? వాడితో ఏం మెలుగు పెట్టబోతున్నాడు? ఆ ఫోటోస్ ఇప్పుడెందుకన్నయ్య? ఎందుకో రాత్రి నిద్రలో సడన్ గా గుర్తుకొచ్చారు. వాళ్ళ ఫోటోస్ బూజు పట్టినట్టు, విరిగిపోయినట్టు, వాటిని ఎవరు పట్టించుకోకుండా స్టోర్ రూమ్ లో విసిరేసినట్టు కల వచ్చింది. అందుకే ఆ కల నిజం కాదు కేశవ. పిచ్చి పిచ్చి ఆలోచనలతో పడుకుంటే ఇలాంటి పిచ్చి కలలే వస్తాయి. ఆ ఫోటో స్టోర్ రూమ్లో లేవు, నా గదిలో చక్కగా భద్రంగా ఉన్నాయి. ప్రతిరోజు అన్నయ్య వదిన ఫోటోకి నమస్కరించుకున్నాక నేను బయటకు వస్తాను. నాకు వాళ్ళు అన్న వదినలే కాదు, దైవంతో సమానం. వాళ్ళని మీరు దైవ సమానంగా ఫీల్ అవ్వచ్చు, కానీ ఇంట్లో పనివాళ్ళు అంతలా ఫీల్ అవ్వరుగా. అంతిదిగా వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకోరు కదా, ఎందుకంటే ఈ లోకల్ పని వాళ్ళకి మన గురించి ఏమీ తెలియదు కదా. అదే మన సుబ్రహ్మణ్యపురంలో ఒక పనివాడు ఉండేది కదా, ఆ ఆండాళ్ళు అని.
అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే డైలీ ఆ ఫొటోస్ని క్లీన్ చేసి దీపం పెట్టి పూలేసి భక్తిగా చూసుకుంటారు. నేను ఎడ్యుకేషనల్ లోన్కి ఎలిజిబుల్ అంట. సర్టిఫికేట్స్ తీసుకెళ్తే లోన్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ స్వామి. అయ్యో, సర్టిఫికేట్స్ లేవే. అమ్మ రూమ్లో ఏమైనా ఉన్నాయా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.